ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవమాన భారంతో ఆట మధ్యలోనే మైదానం వదిలి వెళ్లారు ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు దిగడంతో వార్నర్ గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు సిడ్నీ గ్రేట్ గేమ్ లో భాగంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే దీంతో క్లబ్లు దేశవాళీ జట్ల తరపున వార్నర్ బరిలో దిగుతున్నాడు స్లెడ్జింగ్ జరిగిన సమయంలో వార్నర్ రాండ్విక్ పీటర్ సామ్ జట్ల తరపున బ్యాటింగ్ చేస్తున్నాడు ప్రత్యర్థి ఆటగాడొకరు పదే పదే స్లెడ్జింగ్ చేయడంతో ఆట నుంచి తనకు తానుగా వైదొలుగుతున్నట్టు చెప్పాడు జట్టు సభ్యులు ఉజ్జగించడంతో కాసేపటి తర్వాత వార్నర్ సెంచరీ సాధించారు క్రికెట్ రూల్ బుక్ ప్రకారం రిటైర్డ్ హార్ట్ గానే బ్యాట్స్మెన్ పిచ్ ను వదలాలి కానీ ఈ విషయంలో వెస్టర్న్ సబబ్స్ ఆటగాళ్లు ఉదారంగా వ్యవహరించడంతో వార్నర్ తిరిగి మైదానంలోకి వచ్చి సెంచరీ చేయగలిగాడు వార్నర్ మైదానాన్ని వదిలి పట్ల క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది అందరూ వాదనను తప్పుబట్టగా మరికొందరు మాత్రం అతడికి అండగా నిలిచి సానుభూతి చూపించారు